वेलकम बैक टू फ्रेंडी तेलुगु चैनल वीडियो लो लैक्मी 925 सीसी क्रीम गुरिंचि चाला मंदिकि चाला डाउट्स अयिते उन्नायन्नमाट असलु सीसी क्रीम अंटे एंटि ई लैक्मी 925 सीसी क्रीम लो एन्नि शेड्स उंटायि ए स्किन टोन वाळ्ळकि ए शेड सूट अवुतुंदि ए विधंगा चूस चेसुकोवालि अनेदि ई वीडियो लो डीटेल गा एक्सप्लेन चेस्तुन्नानु वीडियोनि एक्कड स्किप चेयकुंडा चूडंडि अला अयितेने मीकु डीटेल गा अंता अर्थम अवुतुंदि मध्यलो डाउट्स अनेवि रावन्नमाट सो लेट चेयकुंडा वीडियो अनेदि स्टार्ट चेद्दां वीडियो स्टार्ट चेसे कंटे मुंदु नादि ओक चिन्न रिक्वेस्ट अंडि मन चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल बटन एक्टिवेट चेसुकुंटे ना नोटिफिकेशन्स अन्नी मी वरकु रीच अवुतायि सो इप्पुडैते वीडियो अनेदि स्टार्ट चेद्दाम सो फस्ट सीसी क्रीम अंटे एंटी अनेदि तेलुसुकुंदामंडि सीसी क्रीम अंटे एंटंटे कॉम्प्लेक्शन करेक्टिव और कलर करेक्टिव अन्नमाट कंप्लीट मेकअप लुक नि ई सीसी क्रीम अनेदि इस्तुंदि नार्मल गा मनं मेकअप अनेदि वेसुकोवाली अनुकुंटुन्नप्पुडु चाला स्टेप्स अनेवि फालो अवुतू उंटामु अंटे प्राइमर नि यूज चेस्तां मॉइश्चरैजर नि यूज चेस्तां कंसीलर नि यूज चेस्तू उंटां फाउंडेशन नि यूज चेस्तां इला चाला रकालैनटुवंटि स्टेप्स नि फालो चेसुकुंटू मेकअप अनेदि वेसुकुंटू उंटामु बट ई सीसी क्रीम वल्ल एंटंटे इवन्नी कूडा अंटे అప్లై చేయవలసిన అవసరం లేదు ఈ ఒక్క సీసీ క్రీమ్ ని అప్లై చేసుకుంటే మనకి కంప్లీట్ మేకప్ లుక్ అనేది వస్తుందన్నమాట సో ఈ సీసీ క్రీమ్ వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ గా గ్లో అనేది అవుతుందండి మీ ఫేస్ మీద ఉన్నటువంటి పింపుల్స్ ఉన్నా లేదంటే పింపుల్ వల్ల ఉన్నటువంటి మార్క్స్ ఉన్నా లేదంటే కనుక మీ ఫేస్ లో కొంచెం ప్యాచెస్ గా ఉంది అనుకుంటే కనుక ఇదంతా కూడా కవర్ చేస్తుంది తగ్గించదు బట్ కవర్ చేస్తుందన్నమాట సో ఈ సీసీ క్రీమ్ అనేది విధంగా స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది ఇందులో ఎస్పీఎఫ్ కూడా ఉండటం వల్ల చాలా ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా యూస్ చేయొచ్చు నార్మల్ గా మేకప్ అనేది వేసుకోవాలి అంటే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయవలసి ఉంటుంది ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా యూస్ చేయవలసి ఉంటుందన్నమాట ఇంకా చెప్పాలంటే ఎక్కువ మేకప్ అనేది వేసుకోవడం వల్ల కూడా స్కిన్ అనేది పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది బట్ ఈ सीसी क्रीम ने अप्लाई चेसुकोवडम वल्ल कंप्लीट मेकअप लुक अनेदी वस्तुंदी काबट्टी एक्कुव प्रोडक्ट्स एमी यूज चेयवलसिन अवसरं लेदु एक्कुव बजेट पेट्टवलसिन अवसरं लेदु एक्कुव टाइम अनेदी स्पेंड चेयवलसिन अवसरं लेदु ई सीसी क्रीम ने अप्लाई चेसुकुंटे सरिपोतुंदन्नमाट मेकअप लुक अनेदी नेचुरल गा उंटुंदी అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళు ఏ షేడ్ ని చూస్ చేసుకోవాలి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి కరెక్ట్ షేడ్ ని కనుక మీరు చూస్ చేసుకోలేదు అనుకుంటే కనుక మీ మేకప్ లుక్ అనేది చాలా నేచురల్ గా ఉండదన్నమాట సో ఏదో వేసుకున్నాం అన్నట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్ గా షేడ్ అనేది తెలుసుకోవాలి అంటే మీ స్కిన్ టోన్ కి తగినటువంటి షేడ్ ని మీరు ఎంచుకోవాలన్నమాట అయితే ఈ షేడ్స్ అనేవి లాక్మీ 925 సీసీ క్రీమ్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి లాక్మీ 925 సీసీ క్రీమ్ లో షేడ్స్ వచ్చేసి 4 షేడ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఫస్ట్ షేడ్ వచ్చేసి బేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఈ 4 షేడ్స్ మనకి ఈ 92 లాక్మీ 925 సీసీ క్రీమ్ లో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇది ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఏ సూపర్ మార్కెట్ లోనైనా అవైలబుల్ గా ఉంటుంది ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది ఎక్కడైనా కూడా మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి 30 గ్రామ్స్ మనకి 279 కి అవైలబుల్ గా ఉంటుంది ఆన్లైన్ లో అయితే ఆఫర్స్ కూడా ఉంటాయండి ఇందులో 9 గ్రామ్స్ కూడా ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఎస్పీఎఫ్ 30 PA++ కూడా ఉంటుందండి ఇందులో అండ్ చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి సో ఇది అప్లై చేయడం కూడా చాలా ఈజీ బ్లెండింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి అంటే స్మూత్ గా బ్లెండ్ అవటం వల్ల చాలా నేచురల్ లుక్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఏ స్కిన్ టోన్ వాళ్ళు ఏ షేడ్ ని చూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము 925 సీసీ క్రీమ్ లో 4 షేడ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి సో ఇందులో ఫస్ట్ వచ్చేసేటప్పటికి బేజ్ అండ్ సెకండ్ వచ్చేసేటప్పటికి హనీ అండ్ థర్డ్ షేడ్ వచ్చేసేటప్పటికి బ్రాంజ్ అండ్ ఫోర్త్ వచ్చేసేటప్పటికి ఆల్మండ్ అన్నమాట సో ఇది 1 by 1 ఇప్పుడు చూద్దాము సో ఫస్ట్ షేడ్ వచ్చేసేటప్పటికి బేజ్ అన్నమాట సో ఇది ఫెయిర్ నుంచి వెరీ ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందండి ఈ షేడ్ అనేది అండ్ సెకండ్ షేడ్ వచ్చేసేటప్పటికి హనీ సో హనీ షేడ్ వచ్చేసేటప్పటికి ఇది మీకు ఫెయిర్ స్కిన్ కంటే కొంచెం తక్కువ చామన్ ఛాయ్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ హనీ షేడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ వచ్చేసేటప్పటికి బ్రాంజ్ అన్నమాట సో ఇది వచ్చేసి మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఈ బ్రాంజ్ అనేది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందండి సో అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే చామన్ ఛాయ్ ఉన్న వాళ్ళకి కూడా హనీ అనేది సూట్ అవుతూ ఉంటుంది అది మీరు చెక్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఆల్మండ్ షేడ్ అండి ఆల్మండ్ షేడ్ లో వచ్చేసేటప్పటికి ఇది డస్కీ స్కిన్ అండ్ అదే విధంగా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ షేడ్ అనేది సూట్ అవుతుంది సో ఈ విధంగా మీ స్కిన్ టోన్ ని బట్టి మీరు ఈ విధంగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లాక్మీ 925 సీసీ క్రీమ్ లో షేడ్స్ ని సో క్లియర్ అయ్యిందని అనుకుంటున్నానండి
925 सीसी क्रीम अनेक स्किन प्रॉब्लम्स तग्गिंचदी जस्ट इंस्टेंट ग्लो अनेकोस्तुंदी स्किन एदैना पैचेस का उन्ना अंटे पैचेस पैचेस का उन्ना लेदंटे डार्क स्पॉट्स उन्ना अभी कवर चेस्तुंदन्नमाट सीसी क्रीम अनेदी अंटे ओवरऑल गा मेकअप लुक क्रिएट चेसुकोवडानिकी चाला बागुंटुंदी अंड अलागे क्लियर कॉम्प्लेक्शन इव्वडानिकी इदी चाला बागुंटुंदन्नमाट స్కిన్ టోన్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ సీసీ క్రీమ్ అనేది చాలా బాగుంటుందండి. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ని అయితే మాత్రం ఇది తగ్గించదు. అయితే ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది అండ్ అలాగే ఎక్కువ ఫెయిర్ గా కనిపిస్తాము అని చెప్పి ఎక్కువ ఎక్కువ అమౌంట్ లో ఇది యూస్ చేయకూడదండి. చాలా తక్కువ అమౌంట్ మాత్రమే తీసుకుని ఇది ఫేస్ అంతా కూడా డాట్స్ రూపంలో ఇది అప్లై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను రివ్యూ అనేది ఇచ్చాను, కావాలంటే చూడండి. అండ్ ఇది తీసుకుని ఫేస్ అంతా కూడా డాట్స్ పెట్టుకుని అప్లై చేసుకోవాలి. ఈజీగా బ్లెండ్ అవుతుందండి, చాలా చాలా మేకప్ కి సంబంధించినటువంటివన్నీ అకేషనల్లీ మాత్రమే యూస్ చేస్తాను. సో ఇది నేచురల్ లుక్ అనేది తీసుకొస్తుందన్నమాట. లక్మీ 925 సీసీ క్రీమ్ గురించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారు, నేను ఇవన్నీ కూడా నోట్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్కటి ఆ డౌట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ అయితే చాలా మంది అడిగిన డౌట్ అయితే ఏంటంటే ఇది అన్ని స్కిన్ టైపులకి యూజ్ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఇది అన్ని స్కిన్ టైపులకి కూడా యూజ్ అవుతుందండి. సో ఒకవేళ మీది బాగా డ్రై స్కిన్ ఉంది అనుకుంటే ఇది అప్లై చేసుకునే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. ఇది అన్ని స్కిన్ టైపులకి కూడా బాగా యూజ్ అవుతుంది. తర్వాత డౌట్ వచ్చేసేటప్పటికి ఇది ఫౌండేషన్ గా యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇది ఫౌండేషన్ గా కూడా యూజ్ చేయొచ్చండి, ఫుల్ కవరేజ్ ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ టైం అంటే లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది. ఒక 5 to 6 hours వరకు కూడా సెట్ అయి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజీగా బ్లెండింగ్ కూడా అవుతుంది అనమాట. సో ఈజీగా మీరు ఫౌండేషన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. డౌట్ చూద్దాము, ఇది అప్లై చేసే ముందు ప్రైమర్ యూజ్ చేయాలా అని అడుగుతున్నారు. ఇది అప్లై చేసే ముందు మీ దగ్గర ప్రైమర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చండి, లేదంటే లేదు. ప్రైమర్ యూజ్ చేయాలి అనే రూల్ ఏమీ లేదనమాట. డౌట్ చూద్దాము, ఈ లాక్మీ 925 సీసీ క్రీమ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. సో ఈ లాక్మీ 925 సీసీ క్రీమ్ అనేది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదన్నమాట. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ ఉంది అనుకుంటే మీరు ముందే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అన్ని క్రీమ్లు కూడా సెట్ అవ్వండి. అదేవిధంగా ఏ క్రీమ్ యూజ్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. సో ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అక్క అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో ప్యాచ్ టెస్ట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, వీడియో అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి, లేదంటే ఐ బటన్ లో లింక్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసిన మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. సో ఇంకొక డౌట్ అడుగుతున్నారు, 13 ఇయర్స్ పిల్లలు 14 ఇయర్స్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. ఇది సీసీ క్రీమ్స్ అనేవి యూజ్ చేయకూడదు. సో ఈ క్రీమే కాదు, ఏ క్రీమ్స్ కూడా చిన్నపిల్లలు యూజ్ చేయకూడదండి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ క్రీమ్ కూడా యూజ్ చేయకూడదు. బట్ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, సో అవి అప్లై చేసుకోవచ్చు. బట్ ఎలాంటి క్రీమ్స్ కానివ్వండి, సీసీ క్రీమ్స్ కానివ్వండి, బీబీ క్రీమ్స్ కానివ్వండి, ఫౌండేషన్స్ కానివ్వండి, అప్లై చేసుకోకపోవటం చాలా మంచిది. ఒక డౌట్ ఏంటంటే ఇది నైట్ క్రీమ్ గా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇది నైట్ క్రీమ్ గా అస్సలు అప్లై చేసుకోకూడదండి, నైట్ ఏ క్రీమ్ కూడా అప్లై చేసుకోకూడదు. జస్ట్ మనకి మార్కెట్ లో నైట్ క్రీమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి, అవి అప్లై చేసుకుంటే ఓకే, కానీ ఇలాంటి సీసీ క్రీమ్స్ కానివ్వండి, బీబీ క్రీమ్స్, ఫౌండేషన్ ఏది కూడా నైట్ టైం అప్లై చేసుకోకూడదు. సో మార్నింగ్ ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ లో అప్లై చేసుకుంటే ఫుల్ కవరేజ్ అనేది ఉంటుంది, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలాంటి క్రీమ్స్, సీసీ క్రీమ్, బీబీ క్రీమ్ ఏదైనా కూడా నేను అకేషనల్లీ మాత్రమే యూజ్ చేస్తానండి. సో వేరొక డౌట్ చూద్దాము, సో ఈ లాక్మీ 925 సీసీ క్రీమ్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయక్క అని అడుగుతున్నారు. ఈ సీసీ క్రీమ్ వల్ల ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గవండి? మీ ఈ ఫేస్ మీద ఏమైనా ప్యాచెస్ ఉన్నాయి అనుకుంటే అది కవర్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ ని కవర్ చేస్తుంది. ఓవరాల్ గా ఇది మేకప్ పర్పస్ గా ఉపయోగపడుతుంది అనమాట, అంటే మీకున్నటువంటి స్కిన్ టోన్ ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ లాక్మీ 925 సీసీ క్రీమ్ అనేది. సో చాలా చాలా అంటే బ్లెండింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్ గా కవర్ అనేది చాలా బాగా ఇస్తుంది అనమాట, మేకప్ లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే నేచురల్ గా ఉంటుంది అనమాట. సో ఇంతేనండి వీడియో అనేది. ఈ వీడియోలో అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. రేపటి వీడియోలో ఈ లాక్మీ 925 సీసీ క్రీమ్ ని ఉపయోగించి ఎలా మేకప్ లుక్ క్రియేట్ చేసుకోవాలి, తక్కువ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి అనేది రేపటి వీడియోలో వస్తుంది. మిస్ కాకుండా చూడండి, ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రేపటి వీడియో అసలు మిస్ కాకండి. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు నమస్తే.